అఖిల్ ఉవ్వ ఉవ్వ అంటే ఏంటి? నీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోకి వెళ్ళగానే డిజైన్స్ చూసిన తర్వాత నీకు అనిపిస్తుంది, ప్రైస్ రేంజ్ చూస్తే ఏమనిపిస్తుంది? వావ్. ఇప్పుడు రెండు కలిపి చెప్పు. వావ్. ఉవ్వ ఉవ్వ. Yes, exactly. That is Ua Ua. Come. South India Shopping Mall. Simply Ua Ua. ఆనందాన్ని పంచడం కంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది. తెలుగు రాష్ట్రాలలో వినూత్నమైన ఆఫర్స్ తో అన్ని టాప్ బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ మరియు యాక్సెసరీస్ ఒకే స్టోర్ లో లభించే ఏకైక మొబైల్ రీటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్. 0% TMI, 0% processing fee, 0 down payment, 0% interest, mega discounts, mega cashbacks. వీటితో ఇక మొబైల్ ఫోన్ షాపింగ్ కేక్ వాకే. ఆఫర్ ఏదైనా ఎప్పుడైనా హ్యాపీ బ్రింగ్స్ యు ద బెస్ట్. ఇక మొబైల్ షాపింగ్ అంటే హ్యాపీయే. ఆ గల్లీ నుంచి బిల్డింగ్ ఎక్కి నీకు ఇంతసేపా? నీకు తినొచ్చే వరకు లేట్ అయింది. నలభై నిమిషాలు ఎవర్రా తింటాడు? ఇప్పుడు దీనికి ఏదో చెప్పాలి. అంటే ఇవాళ ఫిష్ తిన్నానే, చేప ముల్లుంటాయి కదా, తీసుకుని తినొచ్చే వరకు లేట్ అయింది. అట్లా పొద్దున పొద్దున ఎవడ్రా ఫిష్ తింటాడు? నేను తింటానే. చేపనే టైనీ లిటిల్ బోన్స్ కట్ చేసుకుని వచ్చే వరకు లేట్ అయింది. నమ్మో నువ్వు రాకముందుకు నాకు ఫుల్ కోపం వస్తుందిరా, కానీ నువ్వు ఇట్లొచ్చి ఇంత స్వీట్ గా మాట్లాడితే ఎందుకురా నాకు నవ్వు వస్తుంది? ఉన్నది ఎవరే, పిహెచ్ఎస్ అయితే అంటే మినిమం ఉంటుంది మరి. రే మీరేంద్రా ఇక్కడ? మార్నింగ్ నువ్వే కదా అక్క ఆడుకోమన్నావు. ఆడుకోమని చెప్తే ఈ బిల్డింగ్ కి వస్తారని నాకేం తెలుసురా? పోయాడ జాన్ వాళ్ళ ఇంటి మీద ఆడుకోపో. ఈ బిల్డింగ్ పెద్దగుందక్క, ఇక్కడనే ఆడుకుంటాం అక్క. నువ్వు ఇట్లా కాదురా, మొన్న లిల్లీ బ్యాగ్ నుంచి చాక్లెట్ ఎత్తేసినావు కదా. ఓ షిట్ అక్క, ఇరికించేలాగుంది. ఏంది? ఆ ఏంలే ఏంలే. అరే లిల్లీకి ఇచ్చిన చాక్లెట్ నావిరా? ఐ హేట్ యు. అంతే, ఐ హేట్ యు. ఎందుకే? నిజంగా రా తాగినావా? కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాను, ఫోన్ కట్ చేస్తావు చూడు, అప్పుడు ఐ హేట్ యూ చెప్పాలనిపిస్తుంది. కానీ నువ్వు వెంటనే కాల్ చేసి మాట్లాడుతావు చూడు, అప్పుడు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. నేను ఐస్ క్రీమ్ తిన్నానికి రా పోదాం అన్నప్పుడల్లా పైసలు లేవంటావు చూడు, అప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ వెంటనే నువ్వు మళ్ళీ కాల్ చేసి చాయ్ తాగడానికి రా, సెక్సీగా ఉంటుందని చెప్తావు చూడు, అప్పుడు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు దాకా కూడా ఇంత లేట్ వచ్చావు, నాకు చాలా కోపం వచ్చింది. ఐ హేట్ యూ చెప్దాం అనుకున్నా, కానీ వెంటనే మళ్ళీ ఫిష్ ముళ్ళు అనేదో క్యూట్గా చెప్పినావు చూడు, మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఐ హేట్ యూ చెప్దాం అనుకున్నప్పుడల్లా ఐ లవ్ యూ చెప్పేలాగా ఏదో ఒకటి చేస్తావు, అందుకే ఐ హేట్ యూ చెప్పినా. సరే యు నో వాట్ వాట్, నువ్వు ఎప్పుడు ఫుల్గా ఈ డిచెందా లెక్కనే మాట్లాడతావా? కొంపదీష్ మీ ఏమన్నా అలవాటు చేసి ఉండేది తాగడం. పోరా. సరే సరే సారీ పోని. అట్లా కాదే, నీతో మాట్లాడితే నాకు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది తెలుసా? పావని వైన్స్ పోయి పది బీర్లు తాగినంత ఫీలింగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. నేను ఎంత ఫీల్తో చెప్తే నువ్వు పావని వైన్స్ పది బీర్లు అంటావేంద్రా పంది. సరే సరే సారీ, దీంతో కంపేర్ చేస్తే ఏంది, నా పిల్లవే కదనే. Thank you.
మళ్ళొచ్చి రేంద్ర ఎరా పిల్లల్ని ఆడొద్దన్నా ఉంటా కథలా అవును ఇప్పుడేంది మేము ఇడే ఆడతాం బరాబర్ ఆడతాం గమ్మున పోయి జాన్ గన్ బిల్డింగ్ మీద థామస్ గన్ బిల్డింగ్ మీద ఆడుకోండి లేదంటే ఏంద్రా పోయేది బొంగు మేము ఈడే ఆడతాం రుబాబా అద్ది సూపర్ రా సాకేత్ ఇంటెలిజెంట్ బాయ్ సాకేత్ రాక్స్ ఆది షాక్స్ అరే సాకేత్ గా ఈ తెలివేదో సైన్స్ సబ్జెక్ట్లు పెట్టుంటే పడి పాస్ అయిటోడు కదరా ఆ ఇప్పుడు చెప్పమ్మా ఏంది లేదంటే ఏం చేస్తా నేనే మీతో ఆడతా నేను కూడా ఆడతా ఎండకి సస్తా ఉత్తగా ప్లీజ్ ప్లీజ్ నేను కూడా ఆడతా అరే ఎండిట్లో కొడుతుంది చూసినావా కర్రెగా అయిపోతావు నీ ఇష్టమే ఉన్నారా అందరున్నారా అరే మన ఆదిత్య గారు నమస్కారం సార్ సప్లీకు చదువుకోరా అంటే చదువుకోకుండా ఈ పోరలతోనుగా క్రికెట్ ఏంద్రా క్రికెట్ సిగ్గులేదు ఇంటి ముందుగా కరెంటు పోల్లాగా పెరిగినావు అరే గా పాండబ్బకు పోతావు గా పవని వైన్స్కు పోతావు గా పోయే 10 నిమిషాలు ఏదో గా సప్లీ మీద పెడితే ఎప్పుడో పాస్ అయిపోతుండే కదరా ఏమన్నాయినా ట్యూషన్ లేదా ఏ ఐషా నువ్వేందే గీళ్ళతో గియ్య ఆటేందే నడుకేందుకే ఏమ్రా సాయిగా అంకుల్ గీయాల కొలువు లేదా అంటే ఇవాళ సండే కదా అంకుల్ హాలిడే సండే అయితే ఏమవుతుందిరా ఇంకా ప్రమోషన్ ఎట్లా కొట్టాలో ఆలోచించాలి కానీ కి కిరికిరి ఆట ఏంద్రా ఏయ్ ఇంకా బ్యాట్ ఇక్కడ ఇరా నువ్వేంద్రా ఏషమేంద్రా ఏ జంగళ్ళకైనా వచ్చిన కోతిలాగున్నావు గా చింపాంజీలాగా గా చింపుడు జుట్టేంద్రా ఎవర్రా నీ కొలువు ఇచ్చింది గా జుట్టును పెట్టుకొని అరే ఇక బాలీరా కనీసం వీళ్ళే నయం గా పాస్ అయ్యి గా ఉద్యోగాలను చేస్తున్నారు నువ్వెప్పుడు పాస్ అవుతావురా అయిపోతావు అంకుల్ ఏది రాత్రికి అయిపోతావా మన సుట్టమోడా కూర్చున్నాడా ఈ ఇయర్ అయితే అంకుల్ ఏమైతావేమో ఎవరింటికి వాడు జల్దీ పోండ్రి ఇంకోసారి ఆడతారనుకో కాళ్ళు ఇర కొడతా అరే నాకు అర్థం కాదురా భయ్ మీ మామేంద్ర భయ్ ఊకే మన కలవాడతాడు ఊకే తిట్టు నవ్వుతావేంద్రా నవ్వుతావు తిడితే నవ్వొస్తుందా నీకు ఊకే మన కలవాడు తిడతాడేంద్రా బొంగు నాకు అర్థం కాదు చిన్నప్పుడు ఏమైనా కరవైన స్పీకర్ ఏ ఆగా నేను ఇంకా తిట్టాలి చిన్నప్పుడు కరవైన స్పీకర్ ఏమైనా మింగిండి అరా ఊకే ఇష్టం వచ్చినట్టు అంత పెద్ద పెద్ద గొంతులు ఓట్ అనుకుంటా తిడతాడు ఏంద్రా భయ్ ఆయన తిట్టిండు ఓకే ఇప్పుడు నువ్వెందుకు కరుస్తున్నావు అందరు కాలనీలో కనిపించేటట్టు ఏ ఆయన నలుచుకుంటే అట్లే వస్తుందిరా ఎమోషన్ అట్లనే తిట్టాలి రమ్మని చూసుకున్నా స్పీకర్ అనేది ఓకేనా చూసుకుందాం ఇప్పుడు రమ్మని చూసుకుందాం ఫ్రంట్ ఏదో అట్లా అందరూ ఉండే కదా ఐషా కూడా ఉండే కదా అని వదిలేసిన ఇప్పుడు రమ్మని చూసుకుంటా ఏం చేస్తాడు చూసి ఏ పోనీ రా భయ్ ఏ బాబరా నువ్వు మధ్యలో చిన్నపిల్లలకు కనిపిస్తుంది ఎంతైనా ఐషా వాళ్ళు అయ్యే కదా అయితే ఏ అయితే ఏంద్రా భయ్ ఐషా వాళ్ళు అయ్యేది అరే ఆగరా ఆయన నువ్వు చిన్నపిల్లడే ఏంద్రా భయ్ సార్ అదేందన్నా అట్లంటు చూడన్న ఇన్నోసెంట్ ఫేస్ చూడన్న ఎట్లున్నాను నేను ఆడిది ఇన్నోసెంట్ ఫేసే కానీ ఆయన ఆయన తిడితే తిట్టాడు మధ్యలో నన్ను నా టాపిక్ అని పట్టుకొస్తున్నాడు వాడు బాగా ఇష్టం ఉన్నాయి నా బొంగు బొంగు ఇష్టం రా ప్రమోషన్ అంటాడు నా మేనేజర్ అంతా తిట్టలేదు నన్ను ఏమంటా బొంగులో ఇజ్జత్తులేదు ఏం లేదు నిన్న ప్రమోషన్ మీదనే అసలు అయినా అది కాదు అసలు అంత స్టార్ట్ అయిందే నీ వల్ల అసలు డైవ్ ఓడి పడుతున్నాడన్న నా క్యాచ్ ఓడి పడుతున్నాడు ఏమైనా పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ నువ్వు డైవ్ కొట్టి పట్టినందుకే ఆయన సౌండ్ వచ్చి డుమ్మని సౌండ్ వచ్చి లేచి ఉడికొచ్చాడు
ఇప్పుడు నీ వాళ్ళు ఎంత లాస్ అయింది తెలుసా? ఆయన వచ్చి తిట్టు తిట్టిండు, నీకు దెబ్బలు లేకనే బండల వాలినే నేను అవుట్ అయినా, ఇన్ని లాసులు అయినాయి. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ అన్న, పార్ట్ అండ్ పార్సల్ అంటున్నావు. అరే నాకేం తెలుసు రా బాబు, వాళ్ళ నాన్న వచ్చి సంత గొడవ పెడతాడు. ఇదంత కాదు, ఆయన ఆయన నా జుట్టు మీద పడతాడేం నాకు అర్థం కాదు. ఆయన జుట్టు లేదని రా బాయ్, ఇవాళ ఆగేదే లేదు. నా జుట్టు మీద పడతాడేంది రా నాకు అర్థం కాదు. ఆయన జుట్టు లేదని కదా కుల్లుకుంటుండే. ఈమె 150 రూపాయలు ఈమె కడింగ్ చేయించుకుంటా. ఏమన్నా అంటే చతక బండి వేసుకుని వెళ్తాడు. దమ్ము ఉంటే స్ప్లెండర్ ప్లస్ కొనమాట. ఐషమోకం చూసే భయ్, ఐషమోకం ఎందుకు చూడాలి? నువ్వు చూసుకోపో ఐషమోకం. ఏ గంట అలవాటు అయిపోయింది భయ్, మీ నాన్న ఫుల్ నిన్ను తిడతా ఉంటాడు. అయినా నిన్ను తిడతారు రా భయ్, మమ్మల్ని ఏం తిడతారు రా భయ్, నీకంటే నువ్వు నీకు మామ అనుకుందాం. మాకే మమ్మల్ని ఏం తిడతారు భయ్, నాకు అర్థం కాదు. మా కాదురా మామ. అరే మీరు నా ముందు అరుచు కాదు, దమ్ము ఉంటుకుపోయాను. ఇప్పుడు రమ్మను చూసుకుందాం, ముందు రమ్మను చేస్తారో చూసుకుందాం. రమ్మను నా ముందు రమ్మను రా భయ్, వాళ్ళకొడతా. అరే మరి అంత వైలెంట్ కొద్దురా. నువ్వేంద్రా వైలెంట్ కొద్దురా? కాదు అట్లా చెప్తా. మీరు ఏం చేయలుసా అన్న, ఇద్దరు కలిసి ఒక చోటు దొరకబట్టి జస్ట్ బట్ట కప్పి వేడివేడి చెమ్ముంటుందా తీసుకో. తప్ప 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 కొట్టుకోండి. ఈ ట్రై చేద్దాం. సరిపోదురా భయ్, ఇంకా గట్టిగా ఏదైనా ప్లాన్ చేద్దాం. అరే ఖరాబైన స్పీకర్ దెబ్బకి నోట్లకెళ్ళి రావాలి అట్లా కొడితే మరి ఎంత కోపం వస్తుంది తెలుసా? మధ్యాహ్నం నువ్వు ఆపుకుంటున్నాను నేను ఫుల్ దిప్పు. అసలు నన్ను ఎవడు తిట్లే, మా అయ్య కూడా తిట్లే ఇప్పటివరకు. అట్లా ఏందన్నా ఎవడు పడతాడన్నా నాకు అర్థం కాదు. పోనీ తీయ, పోనీ ఏందిరా పోనీ, నీకు అలవాటు అవుతుందేమో మేము మడం మేము. ఇవన్నీ కాదురా, ఏ పోనీ ఇవంతా యో, ఇది ఆప్తే అసలు ఆగది, లైట్ తీసుకో. ఇగో అది కాదు కానీ ఇంకొకసారి కనబడితే మాత్రం అందరం అటాక్ ఇవ్వాలి. ఇప్పుడు భయపడేది ఏం లేదు, ఇంకోసారి రమ్మను. అరే రమ్మను మామంటే మామే, మామలేదు తొక్కలేదు. అది ఆప్తా కదా పోనీ, కానీ అని తీసుకో. ఇది కూడా తీసుకో. ఇంకోటి అన్న, నువ్వు రెండు కాయలు అందుకే లేదు గమ్మున బిర్యానీ చెప్పు, చెప్పేది విను. బిర్యానీ లేదు, బిర్యానీ లేదు. ఏ బిర్యానీ ఏ, నేను ఇంకా తిట్టాలరా భయ్, అని నేనైతే చంపేయాలరా బాబు. అయ్యో మా డాడీ పిలుసు, నేను బాగా ఎక్కువ చెప్పేది, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఈయనే చూసుకోవాలి. ఏమన్నా చూసుకో, మంచిగా ఇంటికి పోయి పెరుగు తిని పడుకో అన్నది అయిపోతుంది. ఓకేనా, బాయ్ బాయ్. సరే బీర్ బాటిల్ ఈ 4 బీర్ బాటిల్స్తో కొట్టేయాలరా మేము అమ్మని. అరే సైలెంట్ అయిపోయినా రా దుర్గా. అరు అరే ఇవి నా దగ్గర లేసిరేమ్రా, నేనేం చేసుకోలేవి. అరే మీ మామ చూస్తే నేను చచ్చిపోతారా అయ్యా. అరే చేతులతో సొరకాయలు టమాటాలు ఇవి పట్టుకెళ్ళినారా, బీర్ బాటిల్స్ నాకు అలవాటు రే. ఎవరిని చూస్తున్న పరిస్థితి ఏంద్రా? బీర్ బాటిల్ అంకుల్. బీర్ బాటిల్స్? నేను పాల బాటిల్స్ అనుకున్నా. నీ బాధ నాకు అర్థమైంది, నువ్వైతే తాగవని నాకు తెలుసు. ఆదిత్య గారు తాగి నీకు పారేయమని పంపించింది కదా. అవును, నీ అమ్మ కాలనీ ఎవ్వడు బీర్ బాటిల్ పట్టుకుని దొరికినా నన్ను ఏడితే. అంటే మన రెప్యుటేషన్ అట్లాంటిది కదా అంకుల్ దగ్గర. అదే అదే అంకుల్, మా నెంబర్ తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు. ఎప్పుడు చెడిపోయినా అసలు ఈయన కాదురా, ఆ మల్లెడ్డి మన అయ్యతో అనాలే. ఆయన ముందు కూసబెట్టి గట్టే క్లాస్ పిక్తే అప్పుడు ఆడు చక్కగా అవుతాడు రా. యా అంకుల్, డైలీ షేమ్ ఇస్ గోయింగ్. అదే అంకుల్, సిగ్గు లేకుండా పోతుందని ఇంగ్లీష్లో చెప్పా. అసలు పావని మైన్స్ వన్కి చెప్పాలి, అసలు ఈయనకి వందే అమ్మొద్దని. అవును అంకుల్, మరి రెగ్యులర్ కస్టమర్ అయిపోయింది అంకుల్. ఆ సప్లీలు ఎప్పుడు కతం చేస్తాడు, ఆ చదివేందో, ఇవన్నీ పక్కన పెట్టు, కాలనీ చదువుతుంది కదరా. అసలు నాకేమర్థమవుతలేదు, ఏం చేయాలో ఏమో. ఓ పంజాయి కూడా చూస్తే నువ్వు తాగినావు అనుకుంటారు. పక్క కాడ వారేసి ఇంటికి పోయి తిని వండుకోపో అంకుల్. భోజనమైనా అంకుల్? ఎందుకు మిగిలిన స్టఫ్ నాకు తినిపిస్తావా? ఆ సైడ్ కాడ వారేసి ఇంటికి నువ్వు ఓరా, నాకన్నా తినిపిస్తావంట. స్టఫ్కి దిక్కులేదు, ఈయనకు పెట్టాలంట అన్నట్టు. ఇందుకు ఏం పాట పాడతాను? దూరం పారేసి పో. ఒరోరి యోగి నన్ను కోరికైరో. ఐషా వండుకుందా? పండుకుంది.
తింటారా పెట్టమంటారా? ఏలే బయట తినేసి వచ్చినా. ఏమైంది గంత చిరాగ్గున్నావు? ఆదిత్య గారు మా ఇంట్లోకి వచ్చిండు, దిమాక్ అంత ఖరాబ్ అయిపోతుంది. ఏ పిల్లగాడు మంచోడండి? ఏం మంచోడో ఏమో, రోజు రోజు గరీస్ గారు తయారవుతుండు. ఇంకేం సబ్ చూస్తావు? టీవీ పడకపో. జరసేపే టీవీ పిచ్చేందో దీనికి. హలో రే, మళ్ళీ గెలికినోరా మా డాడీని? నేనేం గెలకలే, సాయిననే బీర్ బాటిల్ పట్టుకుని మీ అయ్యకి దొరికిండు. నేను లేనే లేనాడా? అయినా నన్ను తిడతాడేనా మీ అయ్యా? డిస్గస్టింగ్. అంటే నువ్వు తాగలేదా? అంటే కొంచెం రెండు బీర్లు అయినా అనుకో. రెండు బీర్లు కొంచెమా? ఒకటి చెప్పాలన్నారా? మా ఇంట్లో ఒక డ్రమ్ ఉంటుందిరా, దానిలో ఎన్ని నీళ్ళు పోసినా అది అస్సలు నిండదు. నువ్వు తాగినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. నన్ను మెచ్చుకుంటున్నావానే? నిన్ను మెచ్చుకున్నట్టు అనిపిస్తుందా నాన్న? మరి అది కడుప కాలి డ్రమ్మా అని తిడుతున్నాను రా పంది. వీడు మారడు, మా డాడీని తిట్టడం మానరు. అది అది లైఫ్ లాంగ్ నా పక్కన ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? నాకైతే దూప్ ఫీలింగ్ వస్తుంది. ఒకటి చెప్పు, నువ్వు లైఫ్లో ఏముంటే చాలా హ్యాపీగా ఉంటావు? నాకు అట్లా కోరికలు ఏం లేవే. ఒకసారి మీ అయ్యతో కూర్చొని తాగాలి, మీ అయ్యనే తెప్పియాలి, మీ అయ్యనే పెగ్గోయాలి. నేను బాగా దాగి పడిపోతా చూడు, అప్పుడు మీ అయ్యనే మా ఇంటి వరకు దింపాలి. చాలా అంతే చాలు, ఫుల్ ఖుషి ఉంటా లైఫ్లో. ఆపరా నువ్వు, ఎప్పుడు చూడు మా అయ్య గురించి లేకపోతే తాగుడు గురించి, తాగుడు గురించి లేకపోతే మా అయ్య గురించి, ఇవి తప్ప ఇంకేం మాట్లాడవా నువ్వు? వినే, నాకు ఒక 60 సంవత్సరాలు వచ్చినాక వెనకాల తిరిగిన పాస్ చూసుకుంటే నీతో కొన్ని జ్ఞాపకాలు ఉంటే చాలే దయ్యం. దయ్యం? ఈ జన్మకు నువ్వే నాకు పట్టిన దయ్యాన్వే. మళ్ళీ మళ్ళీ జన్మంటే మళ్ళీ మళ్ళీ నువ్వు నాకే పట్ట. మధ్యలో కొంతమంది మంత్రాలు సార్ వేయలేక వీడి దీనికి, కానీ వాళ్ళు ఎంతమంది వచ్చినా నువ్వు నన్ను ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటే మన రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయిరా ఇవన్నీ నీకు? షా ఐ షా లాంటి పిల్ల పక్కన ఉంటే ఐత్యానికి అటు మస్తు వస్తాయి. నేను మీ సాయి తేజ కలవకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ పిల్లా పిల్లాడి సీజన్ టూ గ్రేట్ సక్సెస్. ఈ హ్యాపీ మూమెంట్లా మీకు ఒక హ్యాపీ న్యూస్ తీసుకొచ్చినాం. ఏంటంటే, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో happymobiles.com అని ఒక లింక్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే మీ మొబైల్ ఫోన్తో దాన్ని సింకప్ చేసుకోండి, ఐ మీన్ సైన్అప్ చేసుకోండి. దానిలో 500 రూపాయల గిఫ్ట్ వౌచర్ ఉందండి. 500 అంటే మాటలా, 5 బియర్లు మీ ఇష్టం ఇక. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ ఎంకరేజింగ్ అస్. జీఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా ఓపెన్ చేయండి, అంటే ఓపెన్ ఆబ్వియస్లీ చేస్తారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి, ఇట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.